నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో పలు చోట్ల ఘనంగా క్రిస్మస్ వేడుకలు. పట్టణంలో ఘనంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 93వ జన్మదినోత్సవ వేడుకలు. తెనాలి పట్టణంలోని పలు ప్రాంతాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకులు కట్ చేసి మిఠాయిలు పంచి ఉత్సవాలు జరిపారు. చర్చిలు భక్తులతో కిటకిటలాడాయి. లోకశాంతి, పాప పరిహారం, సర్వమానవాళి రక్షణ కోసమే క్రీస్తు మనిషి రూపంలో జన్మించారని టౌన్ చర్చిలో జరిగే ప్రార్థనలో పాల్గొన్న శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సర్వమానవాళి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో తొలతోగాలని ఎమ్మెల్యే రాజా కోరారు. ఆయనతో పాటు జడ్పీటీసీ సభ్యురాలు అన్నమత్తుని జయలక్ష్మి, ఖుద్దూస్, గడవర్తి సుబ్బయ్య పాల్గొనగా ఈ సందర్భంగా పాస్టర్స్ వీరందరికీ క్రీస్తు కృప ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు జరిపి ఆశీర్వదించారు. జీసస్ క్రైస్ట్ వల్లే జరిగిందని చెప్పి మనందరికీ తెలుసు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, అదేవిధంగా పాపుల్ని రక్షించడానికి రక్షకుడిగా జన్మించిన వాడు యేసు క్రీస్తు అని చెప్పి బైబిల్లో చెప్పబడతాం. మనలో ఉన్న అజ్ఞానాన్ని, మనలో ఉన్న అసమానతల్ని, మనలో సమతని మమతని పెంచడమే కాకుండా ప్రపంచం మొత్తంలో కూడా ఈనాడు అతి పెద్ద పండుగగా అందరం కూడా క్రీస్తు జననం అనేది. ఆ సమయంలోనే అక్కడికి చేరుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అన్నమత్తుని శివకుమార్ కూడా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కాంతిని, సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుతూ ప్రార్థించారు. బైబిల్ గ్రంథంలో బోధించినట్లుగా శాంతి, సహనం, ప్రేమ ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని శివకుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చర్చి ఫాస్టర్స్ శివకుమార్ ఆయురారోగ్యాలు కలగాలని కోరుతూ ప్రార్థనలు చేశారు. బైబిల్ ఓ మహా గొప్ప గ్రంథం. బైబిల్లో బోధించిన శాంతి, సహనం, ప్రేమ ఈ మూడుని అలవర్చుకోవాల్సిన అవసరం ఈ ప్రపంచం మానవ వారికి ఉందని చెప్పి ఆ యేసుక్రీస్తు వారి బోధన ద్వారా మనందరం పాటించాలని, అలాగే బైబిల్ నమ్మిన వ్యక్తిగా, బైబిల్లో సామాన్యాన్ని అర్థం చేసుకున్న వ్యక్తిగా, ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి గారు ఎలా అయితే పేద ప్రజానీకం కోసం పనిచేశాడో అలాంటి లక్షణాలను కుడికి పుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పండుగ సందర్భంగా మీ అందరూ ఆశీర్వదించాలని. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినోత్సవం వేడుకలను శివాజీ సెంటర్ లో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచిపెట్టారు. పలువురు మాట్లాడుతూ అభివృద్ధికి మారుపేరు, ప్రజలకు సుపరిపాలనను అందించిన ధీశాలి అటల్ బిహారీ వాజ్పేయి అని కొనియాడారు. మచ్చలేని నాయకుడు వాజ్పేయి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనడం తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడప సంపత్రాయుడు, బొమ్మదేవర్ లక్ష్మీదుర్గ, నిర్మలాదేవి, హనుమంతరావు, బొమ్మదేవర్ వెంకటేశ్వరరావు, అన్నవరపు వేణు, అర్జున్రావు, లక్ష్మణ్ బాబు, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అజాతశత్రువు, భారతరత్న, భారత మాజీ ప్రధాని
అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినం 93వ జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారి అడుగుజాడల్లోనే ఈ రోజున భారత ప్రధాని కూడా నడవటం, ఈ భారతదేశానికి అభివృద్ధి అనే పదానికి అర్థమైన అటల్ బిహారీ యొక్క వాదనని వారి యొక్క బాటలోని ఈ రోజున నరేంద్ర మోడీ గారు కూడా నడవటం చాలా శుభసూచకం. ఆ రోజున విదేశీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడైనా లేదా భారత ప్రధానిగా ఉన్నా ఏ అంశంలో అయినా కూడా భారతదేశ కీర్తి పతాకాన్ని పెంచడంలో వాజ్పేయి గారి యొక్క పాత్రని ఎవరూ కూడా వారి యొక్క పాత్రను ఎవరూ కూడా ఖండించలేకపోయారు. ద తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ను ఈ నెల 28వ తేదీన క్రింది ఫ్లోర్ లోకి మార్చడం జరుగుతుందని బ్యాంక్ చైర్మన్ నాగేశ్వరరావు తెలియజేశారు. గతంలో ఈ బ్యాంక్ పై ఫ్లోర్ లో ఉండేదని, బ్యాంక్ కస్టమర్స్ సౌకర్యార్థం కింది ఫ్లోర్ లోకి మార్చడం జరుగుతుందని చెప్పారు. శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఈ బ్యాంక్ ను తిరిగి పునఃప్రారంభం చేస్తున్నామని అన్నారు బ్యాంక్ చైర్మన్. ఆర్బీఐ రూల్స్ ప్రకారం బ్యాంక్ లో అన్ని వస్తువులు ఏర్పాటు చేశామని అన్నారు. ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి మార్చడం జరిగింది. ఆ వర్క్ బయట పని అంతా ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా లోపల ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది. కొద్దిగా రేపు 28వ తారీఖున గౌరవ శాసనసభ్యులు, మా ప్రియ నాయకులు శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయటం జరుగుతుంది. ఆర్బీఐ రూల్స్కి అనుగుణంగా కింద స్ట్రాంగ్ రూము, ప్యాసింజర్స్ లాంజ్, ఏటీఎమ్, లిఫ్ట్ ఇలాంటి కస్టమర్లకి కావాల్సిన సదుపాయాలన్నీ కలగజేస్తూ రెనోవేషన్ చేయటం జరిగింది. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయం. మా టైంలో మేము మా కమిటీ టైంలో రావటం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి ఆ రోజున పట్టణ ప్రజలు, మా కస్టమర్లు, మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. జియోన్ ఫెయిత్ సిటీ చర్చ్ లో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఫాస్టర్ పాముల పరంజ్యోతి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ ను పురస్కరించుకొని భక్తులకు క్రిస్మస్ సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఫాస్టర్లు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. మా యొక్క నాయన తల్లి హృదయము, నాయనా తండ్రి, మీకు బహుమానంగా ఇవ్వడానికి మాతో మాట్లాడండి. మమ్మల్ని పురుకులు పడి తండ్రి, మమ్మల్ని బలపరచు. ఆర్టీసీ బస్టాండ్ నుండి విఎస్ఆర్ కాలేజీకి వెళ్లే దారిలో శ్రీ నరేంద్ర రామానుజన దాసస్వామి వారి ప్రత్యేక పర్యవేక్షణలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజలందరికీ ఈతి బాధలు తొలగిపోయి సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని కోరుతూ ఆండాళ్ళ తల్లి చేసిన వ్రతాన్ని మనమందరం ఆచరిద్దామని దాసస్వామి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉదయం 5 గంటలకు అభిషేకం, 7 గంటలకు అష్టోత్తరం, 8 గంటలకు తిరుప్పావే సేవ, 8:30 గోపూజ, సాయంత్రం 5 గంటలకు విష్ణు సహస్రనామం, 7 గంటల వరకు తిరుప్పావే ప్రవచనాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఓం యోగినే నమః, ఓం యాదవ, ఓం పీతవాససే నమః, ఓం సర్వపాలకాయ నమః, ఆయ నమః, ఓం ఓం కృష్ణ విసన కరుసక. ధనుర్మాస సందర్భంగా మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో ఇక్కడ జరుగుతున్నాయండి. ఈ నెల 15వ తారీఖు నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి మరి 10:30 వరకు ఒక భాగంలో కార్యక్రమం, మళ్ళీ మధ్యాహ్నం 5:30 నుంచి 7:30 వరకు ప్రవచనం చేస్తారు. ప్రతిరోజు తిరుప్పావై చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.